వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జున్ను పాలు లేకుండా జున్ను చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 కోడిగుడ్లు, 1/2 లీటర్ పాలు, బెల్లం 1 కప్పు, ఏలకలు 1/3, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఇవి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నానండి నేను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎగ్స్ పగల కొట్టుకొని 3 ఎగ్స్ని వేసుకుంటా ఉన్నాను ఇందులో. త్రీ ఎగ్స్ పగల కొట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. ఇది కంటిన్యూస్గా బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ అండ్ ఆఫ్ పొజిషన్లో 3-4 టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే కోడిగుడ్లు బాగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు బాగా బ్లెండ్ అయ్యాయి. ఇందులో మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న 1/2 లీటర్ పాలని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టి సేమ్ ఆన్ అండ్ ఆఫ్ పొజిషన్లో ఒక 3-4 టైమ్స్ అలాగే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ పాలు బాగా మిక్స్ అయ్యాయి. దీన్ని మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను పాలు పోసిన బౌల్లోనే మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకొని మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ 1 కప్పు బెల్లం ఎక్కువ అవుతుంది యాక్చువల్లీ. మీరు స్వీట్ని బట్టి మీరు మిక్స్ చేసుకోండి. దీనికైతే మనకి 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అప్పుడప్పుడు కావాలంటే టేస్ట్ చూసుకోండి. మీకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. బాగా తిప్పుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కలర్ కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యింది, యెల్లో కలరిష్గా. బెల్లం మిక్స్ చేసాం కదా. నాకైతే స్వీట్ సరిపోయింది 1/2 కప్కి. దీన్ని మనం ఇప్పుడు స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మనము డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కుక్కర్లో పెట్టాలి కాబట్టి మనము స్టీల్ బౌల్కి తీసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఇందులో మిరియాల పొడిగా కొద్ది వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా. ఇందులో అలాగే ఏలకలు కూడా ఇప్పుడే వేసుకుందాం. మనం మిరియాలు ఏలకల పొడి వేయడానికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని దాంట్లో సరిపడా నీరు పోసుకోవాలి. అంటే మనకి ఆ స్టీల్ బౌల్ ఎంతవరకు ములుగుతుందో దానికి 1/2 లెవెల్కి మనము వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఓ సిద్ధం చేసి పెట్టుకున్న బౌల్ని, పాల్ బౌల్ని దాని లోపల పెట్టుకోవాలి. పెట్టుకొని మనము కుక్కర్ది క్యాప్ వేసుకుందాము. విజల్ మాత్రం వేయకూడదండి. వితౌట్ విజల్ క్యాప్ వేసుకొని 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనము బాయిల్ చేసుకుందాం దీన్ని. మినిట్స్ తర్వాత మనము ఇప్పుడు కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దాం జున్ను రెడీ అయిందా అనేసి. దీన్ని ఎలా చెక్ చేయడం అంటే ఒక నైఫ్ పెట్టి మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా గుచ్చు చూస్తే మనకి నైఫ్కి ఏమి అంటుకోకుండా వస్తే జున్ను రెడీ అయింది అనేసి. నార్మల్గా 25 మినిట్స్కి అయితే 100% మనకి జున్ను రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని మనము వేరే బౌల్కి తీసుకుందామండి.
దీన్ని అలాగే ఉడుకుగా తినేదానికన్నా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, డిజర్ట్ ఫీలింగ్ వస్తుందండి. మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టాకే తింటాం, ఎందుకంటే ఉడుకుగా ఉన్నప్పుడు తింటే మనకి అంత టేస్ట్ అనపడదు. ఇప్పుడు చూడండి, నేను సపరేట్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తున్నాను లోపలంతా ఎంత బాగా అయ్యిందో. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఒరిజినల్ జున్ను పాలకి దీనికి అస్సలు డిఫరెంట్ లేదండి, సేమ్గా ఉంది యాజ్ ఇట్ ఈజ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ వాల్యుయబుల్ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.